మరి దేనికన్నాడు ఆ మాట? దేవుని వల్ల పాపం పోయేది. ఏమండి, దేవుడు ఏది చేసినా దాని వెనక ఒక పరమార్థం ఉంటుంది. ఏమండి, ఆ జంతువు, నోరు లేని జంతువు అదే పాపం చేయలేదు, అదే తప్పు చేయలేదు, కానీ దాన్ని నరికినప్పుడు అది విలవిల కొట్టుకుంటూ రక్తం చిమ్ముతూ ఉన్నప్పుడు ఆ పాపం చేసిన వాడికి ఎలా ఉండాలి చెప్పండి? ఆ సందర్భం చూసినప్పుడు నేను పాపం చేయడం వల్లే కదా అది అంత అన్యాయంగా చచ్చిపోయింది, నేను తప్పు చేయడం వల్లే కదా అది అంత ఘోరంగా చచ్చిపోయింది, నేను ఇంకా తప్పు చేయకూడదు అనే ఆలోచన మనసులో రావాలి. అంటే మారు మనస్సు అనేది ఎక్కడ పుట్టాలి? మార్పు ఎక్కడ పుట్టాలి? మనసులో పుట్టాలి, బలవంతంగా పుట్టించకూడదు. చాలామంది అన్న చెప్పినట్టు జై శ్రీరామ్ అంటవానవ్ అని చెప్పి కొడుతున్నారు, జై శ్రీరామ్ అంటవానవ్ అని చెప్పి భయంకరంగా కొడుతున్నారు. అంటే నువ్వు బలవంతంగా నోట్లోంచి అనిపించుకోగలవు కానీ మనసులోంచి అనిపించుకోగలవా? దేవుడు ఎక్కడ మార్చాలి, ఎక్కడ మార్చాలనుకున్నాడు తెలుసా? ఎక్కడ మార్పు ప్రారంభం కావాలనుకున్నాడు తెలుసా? దేవుడు మనసులో అండి, హృదయంలో అండి. ఎందుకంటే మనిషి పైకి బైక్ కనపడచ్చు కానీ హృదయం ఎలాంటిదో తెలుసా? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. మీరు ఎవరినైనా నమ్మడు కానీ మనిషిని నమ్మొద్దండి, ఎందుకంటే మనిషి భయంకరమైన వాడు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండడు, ఎంత మంచోడైనా ఒకరోజు వాడు క్రూరత్వం బయటపడుతుంది. ఏమండి, నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలామందిని చూశానండి, చాలామందిని చూశానండి, ఆ క్రూరమైన మనసే కనపడుతుంది కానీ మారు మనసు పొందిన మనసు కనపడటం లేదండి. దేవుని పిల్లరా, దేవునికి ఏం కనపడాలి చెప్పండి? మారు మనస్సుకు తగిన ఫలం ఆయనలో ఆయనకు కనపడాలి. మారు మనసుకు తగిన ఫలం కనపడాలి దేవునికి. అంటే మనసు మారాలి, మనసు మారాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా, యేసుక్రీస్తు వారిని కూడా ఆయన కూడా ఎలాంటాడు, ఆయన కూడా ఎలాంటాడు? పరిశుద్ధుడు. అంతేనా, యేసుక్రీస్తు ఎవరండి? పరిశుద్ధుడు. అందుకే ఆయన్ని బలిచ్చాడు దేవుడు.